వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇంకా పట్టుమని 10 రోజుల్లో కూడా లేవు ఎవరు సీఎం కాబోతున్నారని చెప్పడానికి. అంటే ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయింటారు తమ ఓటు ఎవరికి అని. ఇదే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలను రిలీజ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిదైనా వాళ్ళని అడిగినప్పుడు ఖచ్చితంగా గెలుపు మాదంటే మాదని చెప్తున్నారు. ఎందుకు మాదంటే మాదే అని చెప్తారంటే గెలుపుపై ధీమా లేకపోతే వాళ్ళు పోటీ చేసి కూడా వృధా. ఇదే నేపథ్యంలో నోటతో పోటీ పడే శర్మిల కూడా గెలుపు ఎవరిదని అడిగితే మాదే అని చెప్తుంది. మరి ఇలాంటి సందర్భంలో గెలుపు ఎవరిది అని ప్రజలను ఎక్కువ మంది అడిగి సర్వేలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సర్వే సమస్యలన్నీ చెప్పినవన్నీ నిజమవుతాయంటే 99% నిజమవుతాయి. ఎందుకు 99% నిజమవుతాయంటే ప్రజా సమస్యలపైన వాళ్ళు సర్వే శాంపుల్స్ తీసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు తీర్చే నాయకుడు ఎవరు, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఇద్దరు అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు 2014లో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2019లో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత చాలా సర్వే సంస్థలు ప్రజలు పల్సు పట్టుకొని వచ్చే ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారని డిసైడ్ చేసేసాయి. అంటే ఎన్ని సర్వే సంస్థలు ఇది చేసాయి అంటే దాదాపు 25 సర్వే సంస్థలు ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్నది డిసైడ్ చేశారు. మరి 25 సర్వే సంస్థల్లో మేనిఫెస్టో ప్రభావం ఎంత, మేనిఫెస్టో నమ్మేది ఎంత, ఖచ్చితంగా ఓటు ప్రజలు ఓట్లు దేని చూసి చేసే అవకాశం ఉందన్నది మనం కూలంకుషంగా చర్చించుకుందాం. అయితే ఈ 25 సర్వే సంస్థల్లో 19 సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, ఒక 6 సర్వే సంస్థలు మాత్రం టీడీపీ గెలవబోతుందని చెప్పి. మరి ఆ 19 సర్వేలు ఏవి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిగా టైమ్స్ నౌ ఇట్ ఈజ్ రీసెర్చ్ సర్వే సంస్థ పార్లమెంట్కు సంబంధించి 19-20 సంస్థ స్థానాలు వైఎస్ఆర్సీపీకి కూటమికి 4 నుంచి 5 వస్తాయని చెప్పింది. మరి ఇది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే 19 నుంచి 20 పార్లమెంట్ సర్వే సంస్థలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా న్యూస్ సెరీనా ఇండియా వచ్చి 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 5 టీడీపీకి వస్తాయని చెప్పింది. జన్మత్ పోల్స్ వచ్చి 15 నుంచి 17 పార్లమెంట్ స్థానాలు టీడీపీకి, 6 నుంచి 8 టీడీపీకి వస్తాయని చెప్పింది. అదేవిధంగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే సంస్థ వచ్చి 19 నుంచి 21 వైఎస్ఆర్సీపీకి, 4 నుంచి 6 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని చెప్పింది. TV9 భారత్ వర్ష 13 వైఎస్ఆర్సీపీకి, 12 టీడీపీకి. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. TV9 భారత్ వర్ష వచ్చి ఇక టఫ్ ఫైట్ ఇచ్చింది. అయినప్పటికీ టఫ్ ఫైట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ 13 స్థానాలు ఇక్కడికి చెప్పారు. అంటే 12 టీడీపీకి వచ్చాయి. వీళ్ళు క్లియర్ కట్గా అంటే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పేశారు. ఈ ఒక్క సర్వే సంస్థ మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. మిగిలిన సర్వే సంస్థలు మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీతో గెలవబోతున్నాయని చెప్పింది. అదేవిధంగా ఆత్మసాక్షి భారత్ కూడా 25 పార్లమెంట్ స్థానాలకు గాను 16 వైఎస్ఆర్సీపీకి, 6 మాత్రం టీడీపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ కట్ జోరు మాత్రం ఫ్యాన్దే కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే మనం అన్నిటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆత్మసాక్షి తర్వాత జనతా ఇండియా కూడా 17 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 8 టీడీపీకి వస్తాయని చెప్పింది. జీ న్యూస్ మరిటేజ్ 19 వైఎస్ఆర్సీపీకి, 6 టీడీపీకి వస్తాయి. టైమ్స్ నౌ మ్యాటర్స్ 19 వైఎస్ఆర్సీపీకి, 6 టీడీపీకి వస్తాయని చెప్పింది. పొలిటికల్ క్రిటిక్ 21 వైఎస్ఆర్సీపీకి, 4 టీడీపీకి వస్తుంది. పొలిటికల్ వ్యూస్ 17 నుంచి 19 వైఎస్ఆర్సీపీకి, 6 నుంచి 8 టీడీపీకి. అదేవిధంగా ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే 20 వైఎస్ఆర్సీపీకి, 5 టీడీపీకి. దక్కన్ 24x7 19 వైఎస్ఆర్సీపీకి, 6 టీడీపీకి వస్తాయని చెప్పింది. మరి మన ఇంకా కొన్ని 2-3 సర్వే సంస్థలు ఉంటాయి, అవి ఒకసారి చూసుకున్న తర్వాత మిగిలిన మంది చూస్తుంది. భారత్ పొలిటికల్ సర్వే వచ్చి 21 నుంచి 23 వైఎస్ఆర్సీపీకి, 2 నుంచి 4 టీడీపీకి వస్తాయి. ఎన్డీటీవీ 16 వైఎస్ఆర్సీపీకి, 9 కూటమికి వస్తాయని చెప్పింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 22 వైఎస్ఆర్సీపీకి, 3 టీడీపీకి వస్తాయని చెప్పింది. డబ్ల్యూఆర్ఏపీ ర్యాప్ స్ట్రాటజీస్ వచ్చి 20 వైఎస్ఆర్సీపీకి, 4 టీడీపీకి వస్తాయని చెప్పింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 15 వైఎస్ఆర్సీపీకి, 10 టీడీపీకి వస్తుంది. దీనిలో అన్నిటికంటే మనం చూసుకోవాలి థర్డ్ డివిజన్ నాగాండ్ సర్వే 20 నుంచి 21 సీట్లు వస్తాయి, 4 నుంచి 5 వస్తాయని చెప్పింది. ఈ నాగాండ్ సర్వే తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా పనిచేస్తుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో గెలుపోవటంలో ఖచ్చితంగా ఇడిచే ఈయన చెప్పాడంటే దాదాపు ఖరారైనట్టే. ఇంక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులు సైతం అంటే రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్థులు సైతం ఖచ్చితంగా ఎవరికైతే ఇచ్చారో చెప్పిన తర్వాత, పలాని వ్యక్తి విన్ అవుతాడు చెప్పిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులందరూ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకొని ఏం చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సర్వే సంస్థ కూడా 20 నుంచి 21 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. అంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాలను ఇక్కడ
వీళ్ళు అనలైజ్ చేశారు. అంటే పార్లమెంట్ స్థానంలో మెజార్టీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందంటే ఖచ్చితంగా ఆ పార్లమెంట్ స్థానంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకుంటాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఏవైతే మూడు స్థానాలు ఒకటి పోయింది ఏంటంటే విజయవాడ, రెండు గుంటూరు వెళ్ళింది. గుంటూరు, విజయవాడ దీంతోపాటు అటువైపు రామ్మోహన్ గెలిచారు. ఈ ముగ్గురు తప్ప మిగిలిన పార్లమెంటు స్థానాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 25లో 22 మాత్రం 25లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 22 మినహాయించి 3 మాత్రం టీడీపీ గెలిచింది. అంటే ఖచ్చితంగా గతంలో కూడా పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ టీవీ నైన్ భారత్ వర్ష తప్ప 13 నుంచి 12 అంటే 13 వైఎస్ఆర్సీపీకి 12 టీడీపీకి వస్తుందని చెప్పింది. అక్కడ టప్పైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతుందని దీంట్లో కూడా తెలియదు. అయితే ఆ ఒక్క సర్వే సంస్థ తప్ప మిగిలిన సర్వే సంస్థలన్నీ 20 నుంచి 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. అంటే 20 నుంచి 22 వస్తాయని చెప్పిన సర్వే సంస్థలు మనం 10 ఉన్నాయి. అదేవిధంగా 17 నుంచి 20 సర్వే సంస్థలు వచ్చాయని చెప్పినవి ఒక 4 ఉన్నాయి. మిగిలినవి ఏవైతే 15, 16, 17 అని చెప్పినవి ఒక 3 ఉన్నాయి. అంటే ఒక్క సర్వే సంస్థ మాత్రమే టప్ అయిట్ ఉంది, మిగిలిన సర్వే సంస్థలన్నీ క్లియర్ కట్గా తీసేసారు. ఇవన్నీ ఎప్పుడు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత. అంటే గతంలో 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు ఊరికే అట్లాంటి హామీలు ఇచ్చాడు. గతంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నట్టున్నాడు. అదేవిధంగా గతంలో రుణమాఫీ అన్నాడు, ఇప్పుడేమో రైతులకు రైతు భరోసా పేరుతో 20 వేలు ఇస్తున్నట్టున్నాడు పెట్టుబడి కింద, పెట్టుబడి సహాయం కింద. అదేవిధంగా ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని గతంలో చెప్పాడు, అది చేయలేదు. ఇప్పుడైతే తల్లి వందనం పేరుతో ఇస్తానంటున్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకు 1500 ఇస్తానంటున్నాడు, బస్సులకు ఉచిత ప్రయాణం అంటున్నారు. అంటే మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు నెరవేరుస్తారన్న ప్రశ్న కూడా ఉంది. మరి గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు, మన రాష్ట్రాన్ని సోమరిపోతలు చేస్తున్నాడు అంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి జనసేన, బీజేపీ, టీడీ పొత్తు పెట్టుకున్నప్పటికీ వీళ్ళందరూ ఖచ్చితంగా మళ్ళా సంక్షేమ పథకాలు భారీ ఎత్తునిస్తున్నారు. అంటే ప్రజలందరూ గమనించిన తర్వాత ఈ అంశాలన్నింటినీ వీళ్ళు సర్వేలో వెల్లడించినట్లు మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో అనేది ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించి, బీజేపీ అగ్రనేతల ఫోటోలు ఎవరు ముద్రించకపోవడంతో, కమలం గుర్తు ముద్రించకపోవడంతో ఆ హామీల పైన బీజేపీకే నమ్మకం లేదు, మరి ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇంకొక వారం రోజులు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సర్వే సంస్థల ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది, మరి ఈ సర్వే సంస్థలు చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారనేది మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.